హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్. మీరు చూస్తున్నారు తెలుగు పీకే క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో పంచాయతీ సెక్రటరీ యొక్క ఓఎంఆర్ షీట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీనికి ముందు ఏంటంటే, నేను మన హాల్ టికెట్ నెంబర్ లేదా రిజిస్టర్ నెంబర్ ద్వారా మన యొక్క రిజల్ట్ అనేది పేరుతో సహా మనం ఎన్ని మార్కులు వచ్చాయి, పేపర్ 1లో అయినా వచ్చాయి, పేపర్ 2లో అయినా వచ్చాయి, ఆ వీడియో చేశాను. ఆ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదంటే నేను ఇప్పుడు కూడా చూపిస్తాను అది ఏ విధంగా ఉంటుందో. దీనికి ముందు ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వారందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్, నాకు కొంచెం ప్రోత్సాహం అనేది ఉంటుంది. అదేవిధంగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏ అప్డేట్ పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనం ఏ విధంగా చూసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను గూగుల్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ గ్రామజ్యోతి అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. గ్రామజ్యోతి పేజీని క్లిక్ చేయండి, లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూసుకోండి. ఓకేనా? ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఉందిగా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని ఉంది, మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే, ప్రీవియస్ వీడియోలో చూసినట్లయితే ఇక్కడ మనకు మూడు ఆప్షన్స్ రావడం జరిగింది. ఓఎంఆర్ ఆన్సర్ షీట్ అనేది లేదు ఫ్రెండ్స్, ఈ మధ్య యాడ్ చేశారు రీసెంట్గా. డౌన్లోడ్ క్వశ్చన్ పేపర్, బుక్లెట్ సెట్స్, ఫైనల్ కీస్ ఉన్నాయి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ వైజ్ సెలెక్షన్ లిస్ట్ ఉంది ఫ్రెండ్స్. రిటర్న్ ఎగ్జామ్ రిజల్ట్, ఒకసారి ఎగ్జామ్ రిజల్ట్ ఎలా చూడాలో తెలుసుకుందాం. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా అప్లికేషన్ నెంబర్ ఇచ్చి మీరు తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి డౌన్లోడ్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. చేస్తే మీకు ఓకే అయిపోతుంది, మీ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. నేను వీడియో చేశాను, అది చూడండి ఒకసారి. డౌన్లోడ్ ఓఎంఆర్ షీట్. అదేవిధంగా ఇప్పుడు డౌన్లోడ్ క్వశ్చన్ పేపర్, బుక్లెట్ సెట్స్, ఫైనల్ కీస్. ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ వచ్చేసి సెలెక్షన్ లిస్ట్ అనేది అప్డేట్ చేశారు ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోలో ఏంటంటే 27 మాత్రమే ఉండే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి 30 అనేది వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. మీరు ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనం ఓఎంఆర్ షీట్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ ఓఎంఆర్ షీట్ క్లిక్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ రిజిస్టర్ నెంబర్ లేదా అప్లికేషన్ నెంబర్ లేదా హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. నేను ఎంటర్ చేస్తాను ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత ఎలా డౌన్లోడ్ అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. నేను హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాను ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. తర్వాత మీరు డౌన్లోడ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు పేపర్ 1, పేపర్ 2 అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు పేపర్ 1 అయితే పేపర్ 1 క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పూర్తి డీటెయిల్స్తో సహా మీకు ఓఎంఆర్ షీట్ అనేది ఎలా పబ్లిక్ చేశారు, మీ సైన్, అదేవిధంగా ఇక్కడ పూర్తి వివరాలు వచ్చేసి మీకు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. మీ ఓఎంఆర్ షీటే ఇక్కడ ఉంది, మీరు ఒకసారి చూసుకోండి. అదేవిధంగా బ్యాక్ వచ్చేసి మళ్ళీ పేపర్ 2 చూసుకోండి, సరేనా? ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఓఎంఆర్ షీట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు దీనిపైన లాంగ్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత డౌన్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు, మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు ఓఎంఆర్ ఆన్సర్ షీట్ని మీరు డౌన్లోడ్ చేయండి. ఇది చాలామందికి తెలియదు ఫ్రెండ్స్, ఈ మధ్యనే ఇప్పుడే రిలీజ్ చేశారు వాళ్ళు. మీరు దీని గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి, లేదంటే వెబ్సైట్ని అయినా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ పోస్ట్ని అయితే మాత్రం, ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ మై వీడియో, షేర్ మై వీడియో, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్.